విశాఖ సిఐడి కార్యాలయం నుంచి అయ్యన్న పాత్రుడు ఆయన కుమారుడు రాజేష్ ను తరలించారు. ఈ సందర్భంగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యన్న పాత్రుడు రాజేష్ ను ఏలూరు తరలించినట్లు తెలుస్తోంది. అయ్యన్న పాత్రుడు ఆయన కుమారుడు అరెస్టుకు నిరసనగా మాచర్లలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. అర్ధరాత్రి పూట టీడీపీ నాయకులను అరెస్ట్ చేయడం అన్యాయమని టీడీపీ నాయకుడు కూరి శివారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ అక్రమాల్ని అరాచకాల్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తారా అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోడలు దూకింది పోలీసులా లేక వైసీపీ కార్యకర్తలా అని టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర ప్రశ్నించారు. మరోవైపు అయ్యన్న అరెస్ట్పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. పోలీసులు నిబంధనలు పాటించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ మధ్యాహ్నం విచారణకొచ్చే అవకాశం ఉంది. ఇక మాజీ మంత్రి అయ్యన్నను అరెస్ట్ చేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులను పాల్పడుతోందని నినాదాలు చేస్తున్నారు. అయ్యన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆందోళనకు దిగిన టీడీపీ నేతలు కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు, ఎక్కడికక్కడ వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. రైట్, ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం మనము. మరోవైపు అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తుంటే అక్కడ పూర్తిగా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అయ్యన్న పాత్రుడు అరెస్ట్తో విశాఖ సిఐడి కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మనం స్వతంత్ర ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక అయ్యన్న పాత్రుడిని చూసేందుకు కార్యాలయంలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యే వెలగపూడి కూడా ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయన కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు సిఐడి కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయ్యన్న పాత్రుడి అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు సహా నేతలు తీవ్రంగా ఖండించారు. అయ్యన్న పాత్రుడి భార్య పద్మావతిని చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అక్రమ అరెస్టుకు సంబంధించి న్యాయపరంగా పోరాడతామని హామీ ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రిలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తోందన్నారు. అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత మొదలు ఆయనపై 10కి పైగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న ఆయన కుమారుడు రాజేష్లను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. What
వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేశారు. ఒక 0.02 acres ఆఫ్ వాటర్ బాడీ ల్యాండ్ ఏముందో అది ఎంక్రోచ్ చేశారు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇది ఎంక్రోచ్ చేయడానికి ఒక ఫేక్ ఎన్ఓసి యూజ్ చేశారు. ఆ ఎన్ఓసిలో ఉన్న సిగ్నేచర్ ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ది కాదు, అలాగే దాని మీద ఉన్న స్టాంప్ కూడా గవర్నమెంట్ స్టాంప్ కాదు. ఈ ఎన్ఓసిని అటెస్ట్ చేయడానికి అసిస్టెంట్ ఇంజనీర్ని మెయిన్లీ శ్రీ చింతకాయల ఆయన పాత్రుడు తన ఇంటికి పిలిపించి ఫోర్స్ చేసి ఆయన చేత సిగ్నేచర్ చేయించి అటెస్ట్ చేయించారు. సో ఈ అలిగేషన్స్ వచ్చాయి అన్నమాట. సో వీఆర్ జస్ట్ ఫాలోడ్ వాట్ ఎవర్ ఇస్ లేడ్ డౌన్ ఇన్ ద లా. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఇక అయ్యన్న పాత్రుడి అరెస్టును నక్క ఆనందబాబు తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి అరెస్టులతో సిఐడి పోలీసులు దొంగల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై జగన్ రెడ్డి కక్ష కట్టారని ధ్వజమెత్తారు. ఏపీలో అసలు ప్రజాస్వామ్యమే లేదన్నారు. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్లో అందిస్తారు. రమేష్ చెప్పండి, ఇటు అయ్యన్న అరెస్ట్పై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైనట్లుగా తెలుస్తోంది, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత 4 గంటల సమయంలో అయ్యన్న పాత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిపైన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మధ్య విమర్శలు ప్రతిమర్శలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. బీసీ నాయకుడు అయినటువంటి అయ్యన్న పాత్రుడు పైన అధికార పార్టీ కక్ష కట్టింది. ఆయన్ని అక్రమ కేసులు పెట్టి ఆయన్ని పదే పదే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కానీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులు కూడా ఈ అరెస్టులను అక్రమం అంటూ తప్పుపడుతూ ఉన్నారు. అయ్యన్న పాత్రుడికి ఏదైనా జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అయ్యన్న పాత్రుడు అరెస్ట్ పైన ఈరోజు తెలుగుదేశం పార్టీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయ్యన్న పాత్రుడిని పోలీసులు ఏదైతే అరెస్ట్ చేసినటువంటి తీరు ఉందో దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా అయ్యన్న పాత్రుడిని పదే పదే పోలీసులు టార్గెట్ చేయడంతో పాటు ఆయన పైన అక్రమ కేసులు పెట్టుకున్న విషయాన్ని కూడా హైకోర్టు దృష్టికి తెలుగుదేశం పార్టీ నేతను తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపైన మరి కాసేపట్లో విచారణ జరగనుంది. అయితే హైకోర్టులో అయ్యన్న పాత్రుడు అరెస్టుకు సంబంధించి ఎట్లాంటి ఉత్తర్వులు కానీ ఎట్లాంటి తీర్పు వస్తుందో వేచి చూడాల్సి ఉంటుంది. అయ్యన్న పాత్రుడు అనుకూలంగానే కోర్టు తీర్పు వస్తుందని ఆశాభావం అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. హైకోర్టు వాదన జరిగిన తర్వాత అయ్యన్న పాత్రుడుకు సంబంధించి పోలీసులు తీసుకున్న చర్యలపైన తీర్పు ఉంటుందో చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్.